अंदर की नमस्कार रुंवेल पंद एन चंद्रबाबु नायडु गारु पदे पदे आनाडु प्रतिपक्ष नेता जगन मोहन रेड्डी लांटि फैक्शनिस्ट मुख्यमंत्री अवते आंध्र राष्ट्रानिकि एलांटि प्रमादं जरुगुतुंदो आनाडु चाला स्पष्टंगा चेप्पडं जरिगिंदि ఈ రోజు మన అదే కల్లారా చూస్తున్నాం అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అవుతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం ఈ రోజు మనం చూస్తున్నాం ఒక ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు ప్రజలంటే గౌరవం లేదు ఒక ఫ్యాక్షనిస్ట్ ఇట్లా ఆలోచిస్తాడు అట్లా ఆలోచిచి ఆయన అనుకుంది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవట్లా ఈ జగన్ రెడ్డి వాళ్ళ తాత ఆయన కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ ఆ నాడు మైనులు దొబ్బేదానికి మనుషుల్ని నరికేసిన వ్యక్తి రాజా రెడ్డి ఆ రాజా రెడ్డి రాజ్యాంగం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది జగన్ మోహన్ రెడ్డి వాస్తవంగా ఒక పెరికి ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిజం లో కూడా ధైర్యం ఉండాలి కానీ వీడికి అది కొట్లేదు పెరికొడ్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్వీట్ పెడితే వందలాది మంది పోలీసులు పంపిస్తారు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసేదానికి వాళ్ళ కుక్కల్ని పంపిస్తాడు ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు గెలిచిన నియోజకవర్గాన్ని ఒక శాసన సభ్యుడిగా ఎల్లి ప్రజల మమేక్యం అవ్వాలనుకుంటే ప్రజల కోసం ఒక అన్న క్యాంటీన్ ప్రారంభించాలనుకుంటే ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ వాళ్ళ కుక్కల్ని పంపించి ఈ రోజు గొడవ దిగారు ఇప్పటికే 2019 ని చూస్తే 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టారు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గర నుంచి జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఏమి అచ్చెన్ నాయుడు గారు ఏమి దూల్పాల్ నరేంద్ర గారు ఏమి కొల్లు రవీంద్ర గారు ఏమి ఇట్లా వందలాది 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం ఏకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రివర్యుల నారాయణ గారిని కూడా ఎట్లా అరెస్ట్ చేశారో ప్రజలందరూ చూశారు ఇంతే కాదు ఇప్పటికి 5000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసు పెట్టారు నాపైన 15 కేసులు పెట్టారు అయ్యా పెరికి ఫ్యాక్షనిస్ట్ జగన్ రెడ్డి భయం మా బయోడేటాలో లేదు బ్రదర్ భయం మా బయోడేటా లేదు పెట్టాయని కేసులు పెడతావు ఎవడు భయపడతాడు ఇక్కడ అంటే నువ్వు కేసులు పెడితే మేము భయపడతాయో జైలుకి పంపిస్తే మేదో లొంగిపోతాం అనుకుంటే ఇదేం రాజారెడ్డి కాదే ఇక్కడ దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు దిస్ ఈజ్ తెలుగుదేశం పార్టీ బీ కేర్ఫుల్ ఈరోజు మేము ప్రజల తరపున పోరాడినందుకు మా పైన ఇట్లా దాడులు చేస్తారా వాస్తవంగా పోలీస్ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అమలు చేయాల్సిన ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ కానీ మీరు అమలు చేసేది ఏంటి జేపిసి జగన్ పీనల్ కోడ్ అంటే వైకాపా కుక్కలు వచ్చి మమ్మల్ని కరిసిన ఆ వైకాపా కుక్కలు కర్రలు తీసుకొని మా తలలు పగలగొట్టిన మా పైన ఎట్టుమటుమటర పెట్టే పరిస్థితికి వచ్చారు ఎక్కడ పోతున్నారండి మీరు ఈ కొంతమంది అధికారుల వల్ల ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖకి చెడ్డ పేరు వస్తుంది ఏ ఆ పోలీస్ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా లోకేష్ చెప్తున్నాడు రేపు అధికారంలోకి వచ్చేది మేమే మీరు ఎక్కడ పోతారు మేము రాష్ట్రం వదిలి పారిపోతాం అనుకుంటున్నారా పట్టుకొస్తా పట్టుకొస్తాం మీరు ఎక్కడ పోయినా వదిలిపెట్టాం ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించాడో ఐపీఎస్ ఆఫీసర్ అయినా వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని ఈ సభాముఖం చెప్తున్నా అంతకాదు 2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2010 అన్నా క్యాంటీన్ ఏకపక్షంగా మూసేశారు ప్రజలందరూ చూస్తున్నారు ఆ నాడు ఒక పవిత్రమైన ఆలోచనతో నిరుపేద కుటుంబాలు మూడు పోట్ల హాయిగా చల్లగా భోంచాలని ఆలోచనతో ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు కానీ సొంత తల్లికి చెల్లికి ముద్ద పెట్టలేనోడు ప్రజలకు ఎట్లా ముద్ద పెడతారని ఒక్కసారి ఆలోచించుకోవాలి సొంత చెల్లి అమ్మని మెడబట్టి ఎట్లయితే బయటికి ఎంటేశాడో ఈ రోజు నిరుపేదలకి భోజనం లేకుండా చేసిన వ్యక్తి ఈ పెర్కి ఫ్యాక్షనిస్ట్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తెలుగు దేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చి ఈ 2010 అన్న క్యాంటీన్ ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ ప్రారంభించడం ఆలోచన మేము మొదలు పెడితే అడుగడుగున మమ్మల్ని అవమానిస్తారు మమ్మల్ని ఇబ్బంది పెడతారు మొన్న మంగళగిరిలో కూడా మొదటి అన్న క్యాంటీన్ నేను ప్రారంభిస్తే అక్కడ కూడా 60 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు మొన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే ఏకంగా ఈ వైకాపా కుక్కలు వచ్చి ఆ అన్న క్యాంటీన్ ధ్వంసం చేశారు అసలు నాకు వీళ్ళంతా ఎంత చేదరేస్తుందంటే ఈ రోజు పొద్దున కూడా కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం చేశారు అసలు మీరు మనుషులయ్యా పేదోళ్ళకి రెండు ముద్దలు పెట్టి అన్న క్యాంటీన్ ధ్వంసం చేస్తారా అసలు మీరు మనుషులా పశువులా ఎక్కడ పోతున్నారు మీరు ఏనాడు ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం లేదు అసలు కుప్పం నియోజకవర్గంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పర్యటన అంటే ఒక భద్రత ఎట్లా ఉండాలి అసలు ఎస్పీ ఏం చేస్తున్నాడండి ఏం గాడిదలు కాస్తున్నాడా ఏం చేయాలా ఎస్పీ భద్రత చూసుకుంటాం లేదా ఈ మహాన్వాడు వెళ్ళి వైకాపా ఎమ్మెల్సీ ఇంట్లో కూర్చుంటాడు అక్కడ టీ తాగుతాడు వైకాపా మంత్రి అయిన తనియుడు ఎంపీ వెళ్ళి ఎస్పీ గారి కార్యాలయంలో భోంచేస్తారు ఏం రహస్య మంత్రాలు ఏం జరుగుతున్నాయి ఏం డబ్బులు మారుతున్నాయా ఏం జరుగుతుంది అని అడుగుతున్నా ఎస్పీ గారిని స్ట్రైట్గా అడుగుతున్నా ఐఎమ్ క్వశ్చనింగ్ యూ ఎస్పీ యూ డోంట్ నో హౌ టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏనాడు కుప్పంలో ఇలాంటి పరిస్థితి లేదు ఈరోజు ఎస్పీ చేతకంతనం వల్ల ఈ వైకాపా కుక్కలు రెచ్చిపోతున్నాయి ఇదే ఎస్పీ పక్కన పోలీస్ స్టేషన్లో కూర్చుని డైరెక్షన్ ఇచ్చి ఏకంగా ఇక్కడ అన్న క్యాంటీన్ని ధ్వంసం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు అంటే ఎక్కడ పోతున్నాడు ఈయన ఇంకో పక్కన చూస్తే వైకాపా నాయకులు ర్యాలీ సరత్తారండి బాబాయన అక్కడ వైకాపా ఒక పనికిమాల ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన మెసేజ్లో పెడతాడు రాండి పౌరుషం లేదా మనకి చంద్రబాబు నాయుడు గారు తరిమి కొడదాని ఆయన మెసేజ్ పెడతాడు అడుగుతున్న ఎస్పీని ఎందుకైనా అరెస్ట్ చేయాలా ఎందుకు అరెస్ట్ చేయాలా ఎమ్మెల్సీని వాట్ ఆర్ యూ డూయింగ్ స్టాప్ ఇంప్లిమెంటింగ్ జేపీసీ ఇంప్లిమెంట్ ఐపీసీ బ్రదర్ యువర్ యంగ్ ఆఫీసర్ యువర్ లాడ్ ఆఫ్ ఫ్యూచర్ మీరు కూడా ఇట్లా ప్రవర్తిస్తే రాబోయే రోజు మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా నేను చెప్తున్నా ఇది అస్సలు పద్ధతి కాదు అయినా పర్వాలేదండి జైలుకి పంపిస్తారు ఎన్నాళ్ళు పంపిస్తారు పంపించుకోండి ఈరోజు 307 324 353 143 147 148 427 436 506 సెక్షన్లు అండి ఇన్ని సెక్షన్లు పెట్టాడు ఈయన ఏమేను అంటే అక్కడ జీతగాడు ఏడిశాడు సజ్జల రామకృష్ణారాయణ పనికిమాలి కదవా ఆ మహాన్ బాడు చెప్తే నువ్వు కట్టేస్తావా ఇక్కడ సొంత నియోజకవర్గంలో పేద ప్రజల దగ్గర పాలు దొబ్బి సరిగ్గా పేమెంట్ చేయట్లేదు ఇంకో కూడా ఏడిశాడు ఇక్కడ అతను చెప్పి నువ్వు చేస్తావా కేసులు ఎక్కడ పోతున్నావు ఎంత అన్యాయం చూడండి అసలు అడుగుతున్నా అసలు జగన్మోహన్ రెడ్డి కుప్పం చేసింది ఏంటా అడుగుతున్నా ఇక్కడున్న పెద్దరెడ్డి రామచంద్రరెడ్డిని అడుగుతున్నా నువ్వు చెప్పా భరత్ని అడుగుతున్నా నువ్వు చెప్పు ఏం చేశాడా జగన్ రెడ్డి కుప్పానికి ఇడుపుల పాయ పంచాయతీ తీసుకొచ్చాడు రౌడీజం తీసుకొచ్చాడు దాడులు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా కుప్పంలో ఇలాంటి అరాచకాలు జరిగినాయా ఏనాడైనా ఇలా దాడులు జరిగినాయా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మీరందరూ వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండేదా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా
ఎస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి రోడ్లు వేశారండి హాస్పిటల్ కట్టాడు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు తాగునీటి పథకాలు తీసుకొచ్చాడు పేదోళ్ళకి ఇళ్ళు కట్టాడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి 25000 మంది కుప్పంలో పని చేస్తున్నారు 25000 మంది కుప్పంలో పని చేస్తున్నారు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పులివందల్లో అని పరిశ్రమ లేదండి అలాంటి పవిత్రమైన ప్రాంతానికి రౌడీజం తీసుకొస్తారు ఫ్లైఓవర్లు కట్టారు ఇట్లా చెప్పుకుంటా పోతే వందలాది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కుప్పానికి చేశాడు చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చిందండి నేను చెప్పాలా 10 శాంత పెండింగ్ ఉన్న అందరి నివారణ మీరు పూర్తి చేయాల 100 కోట్ల రూపాయలు కేటాయించి పేదలకు ఇళ్ళు కడితే అది ఆపేసిన ఘనత మీది ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఇల్లీగల్ క్వారీంగ్ ఈరోజు కుప్పంలో జరుగుతుంది వందలాది క్వారీలు అక్కడ భరత్ అని ఒకడు ఏడ్చాడు ఇక్కడ పెద్దరెడ్డి అని ఇంకోడు ఏడ్చాడు వీళ్ళిద్దరు పడి గజ దొంగల్లాగా కుప్పంలో ఉన్న మైన్లన్నీ దొబ్బుతున్నారు దానిపైన చంద్రబాబు నాయుడు గారు పోరాడినందుకు ఈరోజు ఆయనపైన దాడి చేస్తారు ఇది వీడియో ఏమ అడుగుతున్నా చాలా క్లియర్ గా వైకాపా కార్యకర్తలు ఇంటి నుంచి చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో ఉంటే దానిపైన రాలేస్తారండి ఏకంగా ఏకంగా చూడండి ఇదిగోండి వాళ్ళ ఇన్ఛార్జ్ భరత్ పెట్టిన మెసేజ్ భరత్ పెట్టిన మెసేజ్ ఇంకా వెళ్దాం ముందరికి రండి చూడండి అన్న క్యాంటీన్ దగ్గర ఎవరైనా ధ్వంసం చేసింది అన్న క్యాంటీన్ ఎవరైనా ధ్వంసం చేసింది అన్న క్యాంటీన్ ఎంత అన్యాయం చూడండి అంటే అడుగడుగునా ఇదిగోండి ఈ వైకాపా కుక్కల్ని ఇదిగోండి పెట్టి అమ్మా ఇక్కడ వైకాపా కుక్కలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పర్యటన రోడ్డు పైన ఉందంటే అసలు వైకాపాకి ఎంత అనుమతి ఇచ్చారండి అరే నేను ఎక్కడ తిరగాలంటే నాకు అనుమతి లేదంటారు అదేంటి వింతగా నేను ఎక్కడ తిరగాలనో లోకేష్కి అసలు నో ఎంట్రీ అంటాడు మళ్ళీ అలాంటి వాళ్ళని ఎట్లా ఎంట్రీ ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చారని అడుగుతున్నాను ఇక్కడ చూడండి అదే రోడ్డు పైన ఇదిగోండి వైకాపా కార్యకర్తలు వచ్చి అన్నగారి విగ్రహం దగ్గర ధ్వంసం చేస్తారు వాళ్ళే చేస్తారు అలా పరిస్థితికి వచ్చారు ఇదిగోండి ఇదిగోండి వైకాపాలు రాలేదు ఎక్కడ పోతున్నాం అంటే ప్రశాంతంగా ఉన్న కుప్పం అండి ఎన్నికలు ఉంటాయి 3 నెలలు పోరాడతాం మాట్లాడుకుంటాం యుద్ధం చేస్తాం 4 సంవత్సరాలు 9 నెలలు హాయిగా బతికే వాళ్ళం అలాంటిది ఈరోజు ఎడుపుల పంచాయతీ కుప్పానికి తీసుకొచ్చారు కుప్పమే కాదు కుప్పం నుంచి ఇచ్చాపురం అంటే ఇచ్చాపురం శ్రీకాకుళంలో ఉంటుందండి శ్రీకాకుళం వరకు ఇదే దాడులు ప్రతిపక్ష పార్టీలపైన రాలి యుద్ధం ప్రతిపక్ష పార్టీ నాయకులపైన కేసులు పెడతాం కానీ ఎవడో భయపడు ఈరోజు ఇక్కడ చిత్తూరు సబ్ జైల్లో గౌన్వారి శ్రీనివాసులు గారు ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మణిగారు మా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మునిస్వామి గారు ఎక్స్ ZPTC మన ముంజు టీచర్స్ మన ట్రేడర్ సెల్ జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు మా యువత అధ్యక్షుడు ముఖేష్ మా వార్డ్ అధ్యక్షుడు ఇంకా మున్నప్ప మా TNSF సెక్రటరీని ఈరోజు జైలుకి తీసుకొచ్చారు ఇప్పుడే ముఖేష్ గారు భార్య కూడా కలిసింది ఆమెనుంది అన్నా ఏం బరాలా ముఖేష్ లోపల ఉన్నాడు మీరు మాతో ఉన్నారు ఏం బరాలా ఇంకా స్పీడ్ పెంచండి అన్న వదిలిపెట్టదు ఈ రాక్షసుడిని ముఖేష్ భార్య స్వయంగా నాకు చెప్పింది అదే మాకు కొందంత ధైర్యం లోపల ఈ ఏడుగురు కూడా మీరు భయపడద్దన్నా మేము ఉన్నాం మీరు ఇంకా వెళ్ళండి ఇంకో 10 మంది పంపించినా పర్వాలేదు మేము యుద్ధానికి సిద్ధమని కూడా వాళ్ళు ప్రత్యక్షంగా నాకు చెప్తున్నారు ఇదే తెలుగుదేశం పార్టీ కొందంత ధైర్యం మీలాగా పేటీఎం బ్యాచ్ మా దగ్గర ఉందని ఉండదు అవి రాత్రి డబ్బులు కొడితే ఏదో పని చేసే వాళ్ళు మా దగ్గర ఉండరు నిజమైన కార్యకర్తలు దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ ఈరోజు నీలాగా జగన్ రెడ్డి దేశాన్ని దుబ్బి వీళ్ళు జైలుకెళ్ళా నీలాగా బాబాయ్ని చంపి జైలుకెళ్ళా నీలాగా చెల్లి తల్లిని మెడబట్టి బయటికి గెంటి జైలుకెళ్ళా ప్రజల సమస్య కోసం అన్నా క్యాంటీన్ కోసం పోరాడినందుకు జైలుకెళ్ళారు అంతే హీరోలుగా తొందరలో బయటికి రాబోతున్నారు
హీరోలుగా కుప్పను కూడా వెళ్ళిపోతున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ కూడా చెప్తున్నా మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి నటదిరుదాం అనుకుంటున్నాం నువ్వు పాదయాత్ర చేసినప్పుడు మా నాయకుడే కదా నీకు భద్రత ఇచ్చింది నాలుగు రూప పార్టీలు ఇచ్చి నిన్ను నడిపించినాడు కదా మరి ఇప్పుడు ఎందుకంత పెరికో ఎందుకు భయపడుతున్నావు ట్వీట్ పెడితే భయం క్రిష్ మీట్ పెడితే భయం లోకేష్ ప్రోగ్రామ్ ఇస్తే భయం ఒక యుద్ధ వాతావరణం ఈరోజు చూస్తున్నాం అడుగడుగున పోలీసులు బైకులు నాపుతారు అరే ఎవరు గొడవ చేసాక వచ్చినామా ఒక అద్దం పగిలిందా ఈరోజు క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ కానీ మా ఓపికని పరీక్షించొద్దండి యుద్ధానికి మేము సిద్ధం గుర్తుపెట్టుకోండి ఈ పెరికి ఫ్యాక్షన్ జగన్ రెడ్డి యుద్ధానికి నేను సిద్ధం బీ కేర్ఫుల్ నువ్వు చేసే తప్పులన్నీ మేము అరికడతాం ఇంకా స్పీడ్ పెంచుతాం కుప్పంలో తప్పనిసరిగా మేము మిమ్మల్ని ఎండగడతామని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటాం ఇంకా మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్తాను।